అందరికీ నమస్కారం అండి. ఈరోజు సౌత్ ఇండియా ఫెస్టివల్ హైదరాబాద్లో జరుపుకుంటూ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా పిలిచిన, ఆ అవార్డు నిర్వహిస్తున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్, అలాగే ది తెలుగు సినిమా డిజిటల్ ప్రసారంలో ఆ కొత్త విప్లవం తీసుకొచ్చి ఈరోజు తక్కువ టైంలో అంటే 4 ఇయర్స్ స్పాన్లోనే చిన్న సినిమాలకు ఒక సపోర్ట్గా ఉంటూ సినిమా నిర్మాణం బడ్జెట్ కంటే ఇవాళ తీస్తే పబ్లిసిటీకి ఎక్కువ ఖర్చు అయ్యే టైంలో ఆహార్ రావడం, ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ఒక మంచి సపోర్ట్గా ఉన్న ఆహా వారికి, అలాగే ఇంకా మీ కోస్పాన్సర్ వీరి మన విశ్వప్రసాద్ గారు, అలాగే పైడిపల్లి ఫేమస్ డైరెక్టర్ పైడిపల్లి గారికి, అలాగే రవికాంత్ సీఈఓ గారికి, అజిత్ ఠాకూర్ గారికి, అప్కమింగ్ డైనమిక్ లీడర్ మేఘనా జూపల్లి గారికి, ఎందుకంటే ఆమె స్కూల్స్ నడిపించుకుంటూ ఆహాలో కూడా వస్తున్నందుకు వారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ సైడ్కి వెళ్ళి మీ అందరికి కూడా డెఫినెట్గా మీరు చేసే ఈ చిన్న సినిమాలకు సంబంధించి సపోర్ట్కు మా గవర్నమెంట్ సపోర్ట్ పూర్తిగా ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద సినిమా వాళ్ళకే, ఈ రోజుల్లో పెద్ద సినిమా వాళ్ళు తీసినప్పుడు థియేటర్స్ అన్నీ కూడా వాళ్ళకే దొరుకుతాయి, చిన్న సినిమా వాళ్ళకి థియేటర్స్ దొరకవు. పెద్ద సినిమా వాళ్ళు వచ్చినప్పుడు, నేను మినిస్టర్ అయినప్పుడు కూడా 2-3 సినిమాలు వచ్చి పెద్ద బడ్జెట్లో తీసినాం, మాకు టికెట్ ఎక్స్ట్రా రేట్స్ ఇవ్వాలని చెప్పి అడిగిన్నాను. అడిగినప్పుడు నేను అడిగిన పెద్ద బడ్జెట్తో తీసి మీరు మళ్ళా రేట్లు పెంచమని నా దగ్గరకు వచ్చి, సినిమా అనేది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు ఒక ఎంటర్టైన్మెంట్, అది హయ్యర్ రిచ్ పీపుల్ ఎట్లా ఇంట్లోనే ఇవ్వాలా క్యూ వేసుకొని ఇంట్లోనే చూస్తున్నారు, వారి మీద బడ్జెట్ పడుతుంది, మీరు చిన్న సినిమాలు ఎందుకు తీయకూడదు? అప్పుడు తీసి దాన్ని ఇట్లా ఆహా లాంటి యాప్లో పెడితే డెఫినెట్గా తక్కువ టైంలోనే అందరికీ రీచ్ అవుతుంది అని చెప్పి వారు కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్, చిన్నప్పటికెళ్ళి బ్లాక్ అండ్ వైట్ సినిమాకి వెళ్ళి కలర్ సినిమా నుంచి ఈరోజు 3R సినిమా దాకా పోయిందంటే డెఫినెట్గా మన దగ్గర టాలెంట్ ఉన్న డైరెక్టర్ చాలామంది ఉన్నారు, మీ సపోర్ట్ చేయండి. నేను కూడా గవర్నమెంట్ సైడ్కి వెళ్ళి తప్పకుండా ఎనీ టైం 24 అవర్స్ మీకు అవైలబుల్ ఉండి సపోర్ట్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా రాబో కాలంలో మీ బెస్ట్ మన సౌత్ ఇండియా అన్నీ కలిపి అన్ని లాంగ్వేజ్ కలిపి ఒక యాప్ తీయాలని చెప్పి కూడా ఇప్పుడు దీని బ్యాక్ బోన్ మన అల్లు అరవింద్ గారు, వారు చిన్న సినిమాతోనే సెన్సేషన్ చేశాను, గీతా గోవిందన్ లాంటి సినిమా తీశాను తక్కువ, ఆయన ఆలోచన కూడా చెప్పి చెప్పింది నాకు, సౌత్ ఇండియా అన్నీ కలిపి అన్ని లాంగ్వేజ్తో కలిపి ఒకటి చేద్దాం అనుకుంటారని చెప్పి మంచి ఐడియా కూడా చెప్పాను అల్లు అరవింద్ గారికి, అలా మిగిలిన సినిమా ఇండస్ట్రీ వారికి. నేను ఒకటే చెప్తున్నాను, గవర్నమెంట్ తరఫున మీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని, జూనియర్ ఆర్టిస్టులకు కూడా మా గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది, దానిలో చిత్ర లేఅవుట్ కానీ దాంట్లో ఉన్న చాలామంది చిన్న ఆర్టిస్టులకు రాకపోతే నేను మినిస్టర్ అయిన సెకండ్లోనే అలా బోగస్ రిజిస్ట్రేషన్ ఆపి జెన్యున్ జూనియర్ ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్లకు కానీ, నాన్నగ్రామ్ కూడా అంటే అది ఆర్ట్ ప్లేస్, అది కాస్టియస్ట్ ప్లేస్, వాళ్ళందరూ కూడా పాతయాన్ని క్యాన్సిల్ చేసి కొత్త వారికి కూడా అక్కడ రెసిడెంట్ అంటే అపార్ట్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాం, అక్కడ ఇంకొక 3.5 ఎకర్స్ ల్యాండ్ ఉంది, అక్కడ కూడా హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టి దాన్ని కూడా ఒక 400 కోట్లతో ఒక ప్లాన్ చేసుకున్నాను నేను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఏంటంటే మనకు ఫ్రీ టైమ్గా ఎంజాయ్మెంట్ చేసే ఒక మంచి ఒక ఈరోజు అందరి కామన్ మ్యాన్కు
ఒక సినిమా తీస్తున్నామంటే ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. నేను ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక 50-100 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా మా సపోర్ట్ ఉందని తెలియజేసుకుంటూ, నేను R&B నేషనల్ హైవే అండ్ ఇప్పుడు ఉన్న రీజనల్ రిటింగ్ కాకుండా హైదరాబాద్కు ఇంకొక సూపర్ గేమ్ చేంజర్గా రీజనల్ రింగ్ రోడ్ సూపర్ అంటే మనం రీజనల్ రింగ్ రోడ్ వేసినాం, మనం అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఇప్పుడు 25,000 crores నెక్స్ట్ మంతే ఫౌండేషన్ వేసి హైదరాబాద్ హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యేటట్టు ఆల్మోస్ట్ ఆల్ 25,000 crores మన ఇండియాలో ఎక్కడ లేని విధంగా మరొక రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నది. అది వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ మన ఇండియాలోనే బెస్ట్ సిటీగా మారబోతున్నది. ఆ వర్క్స్ కూడా నెక్స్ట్ మంత్ నేనే స్టార్ట్ చేపించి 3.5-4 ఇయర్స్లోనే దాన్ని కంప్లీట్ చేయడం, దాని వెంబడి లాజిస్టిక్ పార్క్స్ కానీ స్టూడియోస్ పెట్టుకోవాలన్నా ఫార్మాసిటీ పెట్టుకోవాలన్నా ఐటీ కంపెనీ పెట్టుకోవాలన్నా ఇచ్చే విధంగా అర్బన్ సబర్బన్ రూరల్ లాగా డివైడ్ చేసి మా సీఎం గారు మేము ఒక టీముగా అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటుంది అంటే మినిస్టర్ సీఎం అందరూ కూడా ఒక ఫ్రెండ్లీగా టీంలాగా పనిచేస్తాం. ఆ టీంలాగా పనిచేస్తూ ఒక పెద్ద ప్లాన్లో ఉన్నాం. మీ అందరికీ కూడా అన్ని అవకాశాలలో ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం వితౌట్ ఇంటర్వ్యూ ఆలు మీరు కూడా రావచ్చు. అరవింద్ గారు మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని సీనియర్ మ్యాన్గా కొత్త డైరెక్టర్ కూడా ఎంకరేజ్ చేయండి, మా సపోర్ట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.